శుభం బియాన్సీ గురు బియాన్సీ కన్యారాశి వారికి డిసెంబర్ 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యారాశికి తృతీయ స్థానంలో కుజుడు ప్లస్ కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. చతుర్థంలోని బుధాది యోగం పంచమలో గురు శని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా కనబడుతుంది. షష్ఠ స్థానంలో గురు యొక్క అనుభవం కనబడుతుంది. అలాగే మనం చూసుకుంటే భాగ్య స్థానంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ భాగ్యంలో ఉన్న రాహు ఏంటి అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో పెడుతుంటాడు. కారణం ఏంటంటే భాగ్యములో ఉన్న రాహు ఉచ్చ స్థానం ఉన్నాడు కాబట్టి ఏదైనా అదృష్టమిస్తాడా అని ఒక భావన ఉంటుంది. అలాగే భాగ్యంలో రాహు ఉండడం వల్ల ఒక దురదృష్టకరం ఏంటంటే అదృష్టాన్ని కొంత ఆపుతాడు. అదృష్టాన్ని ఆపి వాడికి నచ్చిన అదృష్టాన్ని మనకి ఇస్తాడా అని ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అదృష్టం ఆపడానికి అంటే ఏంటి అర్థం ఏంటంటే దానికి ముందు మన ధనస్థానం కుటుంబ వాక్ విద్యాస్థానం అనేది బాగుండాలి. పంచమ స్థానం బాగుంటే అప్పుడు రాహు యొక్క ప్రభావం కూడా పాజిటివ్ ఉంటుందన్నమాట. సో ఈ కన్యారాశి వారికి చూసుకుంటే తృతీయంలో ఇది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటున్నారు. కుజుడు ప్లస్ కేతు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. ఎంత ధైర్యం చేయగలుగుతారు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతుంది. చతుర్థంలో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి వ్యాపారాన్ని కోణంలో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. పంచంలో ఉన్న శుక్రుడు ప్లస్ శని మంచి కాంబినేషన్ ఇది. ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఏది అనుకున్నా అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏం చేస్తాం మంచి సక్సెస్ఫుల్ అవుతారు. ఆరోగ్య ఇంట్లో గురుడు ఉండడం వల్ల అక్కడ కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానివల్ల అంటే కొంతవరకు పౌర్వాశ్రమంలో మనకున్న చిన్న అనారోగ్యం బయటపడే అవకాశం ఉంది. దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకొని ప్రయత్నించండి. భాగ్య స్థానంలో ఇక్కడ రాహు యొక్క ప్రభావం ఏదైతే ఉందో 50% అన్నట్టుగా సగం లాభము సగం దోషము రెండు కనిపిస్తున్నాయి ఈ వారం 15 రోజుల్లో. ఇక్కడ రాహుకు సంబంధించిన వరకు కొంతవరకు జపం కానీ రాహుకు సంబంధించిన కొంతవరకు మూలమంత్ర సాధన కానీ ఇటువంటి ఏమైనా చేసుకోవాలంటే ఒక అదృష్టం అంటే ఏంటంటే ఇంత కష్టపడితే మనకు గుమ్మం నుండి వచ్చే డబ్బు ఏదైతే ఉందో గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయేటట్టుగా కనిపిస్తుంది. తనకు కావాల్సిన తీసుకునే మిగిలిన మనకి కూడా ప్రయత్నం చేస్తుంది అదృష్టం అనేది. దీని ఇలాంటి కారణం వల్ల ఏంటవుతుందంటే మనం 100 రూపాయలు వస్తానుకున్న చోట చేతిలో మనకు 40-50 రూపాయలు రావడం లాభము. ఇది కొంచెం మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుకి సంబంధించి గాయత్రి మంత్రాన్ని సాధించడానికి ప్రయత్నించే మనకు ఆ ధనం వచ్చేది కూడా సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చిత్తా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి వీళ్ళిద్దరికి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైనప్పటికీ ఇక్కడ ఆరో స్థానంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి గురు యొక్క అనుగ్రహం కావాల్సింది. కాబట్టి వీటన్నింటిని పక్కన పెట్టి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీల్ సిమెంట్ అయిన వ్యాపారం చేసేవారికి కొంచెం లాభదాయకం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇటువంటి కన్స్ట్రక్షన్ వరకు చేసే వాళ్ళకి కొంచెం లాభదాయకం ఉండే అవకాశం బాగా కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి రూపాయికి లాభంగానే జరుగుతుంది. ఏమాత్రం కనబడక్కలేదు. అన్నిటిగా ముఖ్యంగా మనం ఆలోచించవలసిన అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో మాత్రం వాళ్ళకి సంపూర్ణ సఫలీకృతమైన అవకాశం బాగా కనబడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నారాయణ హస్తాక్షరి మహామంత్రగాన్ని సాధన చేసుకుంటున్న ప్రయత్నం చేయాలి. డెఫినెట్ గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాప్ పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.